హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాండీస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో కలకండ స్వీట్ చేయబోతున్నాం. చాలా సింపుల్గా, అది కూడా మిల్క్ పౌడర్తో చాలా ఈజీగా చేయబోతున్నామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 2 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అదే కప్తో మనం 1 కప్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కలకండ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అలా కంటిన్యూస్గానే తిప్పాలండి. అట్లనే ఇందులో ఎటువంటి ఉండలు కూడా ఏర్పడకుండా మంచిగా తిప్పుకోవాలి. ఇలా మనం ఆపకుండా కనీసం 1-5 నిమిషాల పాటు అలా తిప్పుతూనే ఉండాలండి. ఇది ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు ఫైనల్గా అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదండి, క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం అందులో 1½ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ పాటు అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి కంటిన్యూస్గా. అప్పుడే మనకి కలకండ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఒకవేళ స్ట్రక్చర్ కనుక కొంచెం గట్టిగా అయిపోతున్నట్టు అనిపిస్తే అందులో 1/2 కప్ వాటర్ అనేది వేసుకోండి. మీరు అంత ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత ఇది మొత్తానికి సేమ్ స్ట్రక్చర్ అయితే కలకండలాగా వచ్చింది. అలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటేనే ఈ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ షుగర్ తగ్గించుకుందాం అనుకుంటే 1/2 కప్ షుగర్ వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ఇందులో మరి అంత పులుపు అయితే ఏమీ ఉండదండి. కాబట్టి మీరు కొంచెం చూసుకొని షుగర్ పౌడర్ అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్ ఫుల్ షుగర్ పౌడర్ అనేది వేసుకున్నాను. దీన్ని కంటిన్యూస్గా షుగర్ వేసిన తర్వాత అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇంకా ఈ రెమెడీ మొత్తం కూడా ఇంకా ఈ రెసిపీ ఫుల్ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో ఘీ వేసుకోవాలండి. ఘీ వేయడం వల్ల ఏంటంటే కలకండకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఘీ అనేది లాస్ట్గా ఫైనల్ స్ట్రక్చర్కి వచ్చేస్తున్నప్పుడు మనం ఇందులో ఘీ అనేది వేసుకోవాలండి. చూసారు కదండి, మనకైతే ఇంకా కలకండ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత 1 మినిట్ బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇంకా సేమ్ కలకండ ఫ్లేవరే వస్తుంది. ఇది ట్రై కంపల్సరీ ట్రై అయితే చేయాలండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఏదైనా మీరు ఏదైనా ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవడానికి ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన షేప్లో వేసుకోవడానికి. అందులో మనం కొంచెం ఘీ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి బౌల్కి. మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే కలకండ బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకొని పర్ఫెక్ట్ షేప్లోకి మనం పెట్టుకోవాలండి. ఇందులో మిల్క్ పౌడర్ పిల్లలకి చాలా హెల్త్ కూడా మంచిది కాబట్టి పిల్లలు కూడా చేసుకుంటారు, అంత ఈజీగా ఉంటుందండి. ఇది దీని బయట 20 మినిట్స్ ఉంచి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1½ అవర్ పాటు ఫ్రిడ్జ్లో వదిలేశారు అనుకోండి, ఇంకా మీరు తీసుకుని ఫ్రెష్గా హ్యాపీగా తినొచ్చండి. సేమ్ షాప్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ అయితే వస్తుంది పర్ఫెక్ట్గా చేస్తే.
ఇంకా మిల్క్ పౌడర్తో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంకా నేను చాలా రెసిపీస్ అయితే మీ ఫ్రెండ్కి అయితే వస్తాను, దట్టు మిల్క్ పౌడర్తో చేస్తానండి. పిల్లలకి చాలా హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను మిల్క్ పౌడర్తో చాలా రెసిపీస్ అయితే చేస్తాను. అలాగే మీ దగ్గర కాజు కానీ పిస్తా కానీ ఏదైనా ఉంటే పైన కొంచెం డెకరేటివ్గా అలా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ బాదం పెట్టుకున్నాను, చూసారండి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండి. ఇంక ఇదైతే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా చాలా రెసిపీస్ అయితే తెస్తాను మిల్క్ పౌడర్తో, చాలా ఈజీగా స్టవ్ మీద పెట్టుకోకుండా కూడా చాలా రెసిపీస్ అయితే తెస్తాను. పిల్లలు కూడా చేసుకుండేలాగా ఈజీ రెసిపీస్ అయితే తెస్తాను. కాబట్టి ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.